హలో, అది మీకు బైబుల్లో, సారీ అండి, నాకు వేరే కాల్ వచ్చి కొంచెం డిస్కనెక్ట్ చేశాను. అంటే బైబుల్లో మంచి విషయాలు ఏమున్నాయి అంటే, ఇప్పుడు నా అమ్మాయికి బైబుల్, అమ్మాయి ఆల్రెడీ హిందూ అమ్మాయే, కాకపోతే వీళ్ళు పాస్టర్లు మతం మార్పు చేసి చర్చికి తీసుకెళ్లారు. చర్చికి తీసుకెళ్ళిన అమ్మాయిని అమ్మాయి చర్చికి వెళ్ళదు, అది కరెక్ట్ కాదు, మళ్ళీ మన హిందూ ధర్మం రాని చెప్పాను అనమాట. అందులో తప్పేముంది? మతం మార్పు చెప్తా, ఇది మత మార్పిడి కాదండి, మనస్సు మార్పిడి. వాళ్ళు తిరిగి హిందుత్వం, హిందుత్వం అనేది మతం కాదు, హిందుత్వం అనేది మార్గం, క్రైస్తవం అనేది మతం. క్రైస్తవం అనేది నరకానికి తీసుకెళ్లేది మతం, అది హిందుత్వం అనేది మతం కాదు, మనస్సు, మనస్సు మార్పిడి. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మారు మనసు పొంది నిజమైన దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆంజనేయ స్వామిని ఆరాధించుకుంటూ మంచిగా జీవిస్తున్నారు. కానీ అది క్రైస్తవం అనేది మతం, హిందుత్వం అనేది మతం కాదు. ఎందుకంటే హిందూ మతం అని ఎక్కడ లేదు. మంచి దేవుడు అని, మంచి దేవుడు ఎవరు? దేవుడా గోపి గారు, మీరు చెప్తుంటారు సార్, ఒక చిన్న వర్క్ ఉంది, మీరు మాట్లాడుతున్నారు సార్ మధ్యలో. కానీ కానీ ఎవరు సార్? మీ పేరండి? నా పేరు యేసుదాస్. యేసుదాస్? నా పేరు గుణపాల్ రాజు అండి, జి రాజు అంటారు అందరు, ఇంటి పేరు గుణపాల్. ప్రవీణ్ అంటున్నారు, ప్రవీణ్ వచ్చింది. సరే పర్వాలేదండి, అంటే నిక్ నేమ్ అండి, అది అంటే మారు పేరు. ఏంటి సార్ ఇప్పుడు మీ సమస్య ఏంటండి? అసలు మీకు ఎందుకు కాల్ చేశారు అంటే తెలుసుకోవచ్చా? నేను తెలుసుకో. చెప్పండి చెప్పండి. ఈ దేవుడు ముక్తి దేవుడు. ఎవరు? మంచి దేవుడు ఎవరు? ధర్మం దేవుడు అండి. ధర్మం దేవుడు అంటే, ధర్మం అంటే సింబల్ కదా, మామూలుగా ధర్మం. సింబల్ కాదండి, సింబల్ కాదండి. ధర్మము అంటే అందరూ ఆచరించదగ్గది, అందరూ కూడా పాటించాలి ధర్మాన్ని అనేది. ఎలాగంటే ఒక భార్య ఉన్నది, భర్తని ప్రత్యక్ష దైవంగా పూజిస్తుంది, అది ధర్మం అండి. తల్లి ఉంది, బిడ్డను కన్న బిడ్డను ఎలా చూసుకుంటుంది, అది ధర్మం అండి. ఓకేనా? ధర్మాలు పాటించే వాళ్ళందరూ దేవుళ్ళేనండి. దేవుడు అంటే ప్రత్యేకంగా ఏం లేదు, ధర్మాన్ని పాటించేవాడు దేవుడు, ధర్మాన్ని అనుసరించేవాడు దేవుడు. ఇప్పుడు రోడ్డు మీద ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు రోడ్డు మీద బండి యాక్సిడెంట్ పడిపోయారు, ఒకడు వచ్చి మిమ్మల్ని రక్షిస్తే దేవుడు లాగా వచ్చి రక్షించాడంటే దాని అర్థం ఏంటి? అతను మిమ్మల్ని రక్షించటం అతని ధర్మం కాబట్టి అతను దేవుడు లాగా అనే పోలికి అక్కడ పోల్చారు. అలా ప్రతిదీ కూడా ధర్మము అంటే దేవుడితో ముడిపడింది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారండి, మీ తల్లిదండ్రులే మీకు దేవుళ్ళు. అలా ఇప్పుడు దేవుడు అనేవాడు ఎందుకంటే మనిషి ఎలా బతకాలి, మనిషి జీవన విధానం ఎలా ఉండాలి అని చెప్పేవాడే దేవుడు అండి. దేవుడు అంటే చెప్పండి, ఇప్పుడు మీ డౌట్ ఏదో అడగని చెప్పారు. హనుమంతుని పెట్టుకొని అది నేను బొమ్మను ఎత్తాను, కొన్ని ఇంటి పెట్టుకో అన్నారు. బొమ్మ ధర్మం అనేది ఒకటి ఉంది కదా, బొమ్మ ఎందుకు? బొమ్మ ప్రతిరూపం అండి, దేవుడికి రూపం అది. అది కదండి చెప్పింది, ధర్మం. ధర్మాన్ని మీరు పాటించినా మీరు స్వర్గానికి వెళ్తారు. మీరు మంచిగా బతికితే మీకు మంచి ఫలితం వస్తుంది, చెడుగా బతికితే చెడు ఫలితం వస్తుంది అని భగవద్గీత స్పష్టంగా చెప్పిందండి. నువ్వు చెడు కర్మలు అనుసరిస్తే నీకు చెడే ప్రతిఫలం వస్తుంది, నువ్వు మంచిని అనుసరిస్తే నీకు మంచి ఫలితం వస్తుందని భగవద్గీత స్పష్టంగా చెప్పింది. మనిషి బతకడానికి జీవన విధానం భగవద్గీత. ఓకే అండి, ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ టీవీ ఫ్రిడ్జ్ కొంటున్నారండి, దానికి ఒక మాన్యువల్ వస్తుంది అవును కదా, ఒక ఎలా వాడాలి ఏంటి అనేది. మనిషి పుట్టంగానే వాడికి భగవద్గీత ఇవ్వాలండి, అంటే నువ్వు ఎలా భూమి మీద ఉండాలి, ఎలా బతకాలి అని చెప్పి భగవద్గీత చెప్పింది. కుక్క మాంసం తినేవాడు పండితుడిని సమదృష్టితో చూసిన వాడే గొప్పవాడు అని చెప్పి మా గ్రంథంలో రాసిందండి. అంటే మనిషిని కుక్క మాంసం పండితుణ్ణి అంటే బాగా గొప్ప పండితుణ్ణి, కుక్క మాంసం తినేవాడిని ఇద్దరిని సమదృష్టితో చూసిన వాడే వాడు దైవ ధర్మాన్ని, అదే వాడు గొప్పవాడు అని చెప్పి మా భగవద్గీత చెప్పిందండి. మా భగవద్గీతలో అది ఉంది. రాముడు ఉన్నాడండి, మనిషి జీవన విధానానికి మార్గం. ఈరోజు మన కుటుంబ వ్యవస్థ ఉంది, ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, మీ భార్య గారు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారండి. దానికి కారణం ఎవరు? కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఏ దేశంలో లేని కుటుంబ వ్యవస్థ మన భారతదేశంలో ఎందుకు బలంగా ఉంది? మన రామాయణాలు, మన వేదాలు, మన పురాణాల నుంచి మనం నేర్చుకున్నాం. రాజు గారు ఒక మాట అంటే, ఈవిడ గారి అంటే ఈ పాస్టర్ గారి డౌట్ ఏంటంటే, ఒక ఆవిడ క్రైస్తవుల నుంచి బయటకు వచ్చి నాకు చర్చి మానేస్తే నాకు ఏదైనా అవుతుందేమో అని చెప్పి భయపడుతుంది. ఎందుకంటే నేను చెప్తా కదా, మీరేం భయపడద్దు, మీ ఇంట్లో ఒక ఆంజనేయ స్వామి ఫోటో తెచ్చుకొని రోజు ఒక దీపం వెలిగించి జయ శ్రీ ఆంజనేయ ప్రసన్నం చేయమనండి, అక్కడ ఉన్న భయం మొత్తం పోయి ధైర్యం కొన్నంత అండా వస్తుంది. మీ ఇంట్లో ఉన్న భూత ప్రేతాదులు కూడా పోతాయి, మీకు ధైర్యం ఉంటుందని నేను ఆవిడ సలహా ఇచ్చాను. తప్పండి సలహా? లేదండి, అసలు నా దృష్టిలో అయితే ఏసు కూడా పారిపోతాడండి. ఏసు కూడా ఒక భూతం, ఏసు అనే ఒక భూతం అండి. అది ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఏసు అనేది ఒక భూతం అండి, అసలు దేవుడు కాదండి. ఏసు అనేది ఒక భూతం.
దేవుడా? ఖచ్చితంగా దేవుడు, ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టాడు. ఏసేం ధర్మం నిలబెట్టాడు చెప్పండి. యేసు నమ్ముకుంటే లాభం ఏందో చెప్పండి. మీరు ఒక మాట నేను అడుగుతున్నాను మిమ్మల్ని, యేసు నమ్ముకోవాలి మనకు కలిగే లాభం ఏంటి? పాప క్షమాపణ ఉంది. యేసు నమ్ముకుంటే పరలోకం ఉంది. ఆ పరలోకం ఇప్పుడు మీరు ఉన్నారండి. అంటే పాప క్షమాపణ అంటే నేను ఎన్ని తప్పులు చేసినా యేసు నన్ను క్షమిస్తాడా? అవును. ఇప్పుడు మీ భార్యని రేప్ చేస్తానండి, నేను ఇప్పుడు హిందువుని, మీ భార్యని రేప్ చేస్తాను, చేసి యేసు దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ అడుగుతా, యేసు నా పాప క్షమాపణ ఇస్తాడా? నువ్వు కన్నీరు కలిసి దేవుణ్ణి అడుగు. సరే అడుగుతానయ్యా. నువ్వు చెప్పినట్టే నీ భార్య రేప్ చేసిన తర్వాత నువ్వు చెప్పిన ఏది చేయమంటే అది చేస్తా. నేను బతికున్నంత కాలం యేసును నమ్ముకున్న తర్వాత ఒక్క పాపం కూడా చేయను మీ భార్యని రేప్ చేసిన తర్వాత. ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్తానా, యేసును నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతానా? బైబిల్ ఎలా చెప్పిందో ఆ ధర్మం ప్రకారం, ధర్మం కాదులేదు అవినీతి, ఆ అవినీతి బైబిల్ ఎలా చెప్పిందో అలా పోతే ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్తా నరకానికి వెళ్తానా నీ లెక్క ప్రకారం? కావాలని చేసేడు ఎవరు క్షమించబడ్డాడు, కావాలని చేసేవాడు వాడికి క్షమాపణ ఉండదు. మరి కావాలి, ఇప్పుడు పాపం అనేది కావాలని చేశారండి. మరి తెలియకుండా చేసే పాపం ఏదో కొన్ని కొన్ని రిఫరెన్స్లు చెప్పండి నాకు, నేను కూడా తెలుసుకుంటాను బైబిల్ ప్రకారం. కాదండి, తెలియకుండా మీరు అన్నారు తెలిసి చేసే పాపానికి క్షమాపణ ఉండదు. మరి తెలియక చేసే పాపం ఏంటో మీరు రెండు మూడు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. తెలియకుండా చేసే పాపం అంటే మన దేవుని ఎరగక మునుపు మన జీవించిన జీవితం. సరే ఇప్పుడు నాకు దేవుడు ఎవరు ఎరగలేదండి, నేను నాకు దేవుడు ఎవడో తెలియదు. దేవుడు నేను నమ్మను. ఒక నాస్తికుడు అనుకోండి, నేను వెళ్ళి ఒక అమ్మాయిని మీ భార్యను ఇంకొకళ్ళు ఎవరిని రేప్ చేశా, తర్వాత ఏ సైన్ తెలుసుకున్నా, ఎవడో చెప్పాడు ఏ సైన్ నమ్ముకుంటే నీ పాపం క్షమిస్తుందని, అప్పుడు బైబిల్ ప్రకారం నేను బతికా, ఇప్పుడు స్వర్గానికి వెళ్తాను నరకానికి వెళ్తానా? నువ్వు కావాలని మాట్లాడదా? తెలియకుండా కావాలని కాదు స్వామి, ఇప్పుడు నా సంగతి అసలు నేను కాదయ్యా. ఎవడో ఒకడు కొండ జాతోడు కోయి జాతోడు ఉన్నాడు, ఏ నువ్వేం చేసావు సరదాగా నీ కుటుంబంతో అడవికి వెళ్ళావు చూడటానికి. ఆడు కొండ జాతి కొండలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఆది మానవులుగా నీకు ఎవరైనా వచ్చి నీ భార్య బిడ్డలు నిన్ను చంపేశారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఓహో యేసు అనే దేవుడు ఉన్నాడు, ఈయన నమ్ముకుంటే మన పాపం. మరి మీ భార్య బిడ్డలను చంపేశారు కదా వాడు. ఆడు తర్వాత యేసును నమ్ముకొని జీవితాంతం వాడి బైబిల్ చెప్పిన ప్రకారం జీవిస్తాడు. ఇప్పుడు వాడు స్వర్గానికి వెళ్తాడు నరకానికి వెళ్తాడా? మారు మార్చుకొని పాపక్షం అంటే వాడు జీవితం అంతా మళ్ళా పాపం చెప్పి వాడు స్వర్గానికి వెళ్తాడు. స్వర్గానికి మరి నీకు నీ భార్యకి జరిగిన అన్యాయానికి న్యాయం ఏం జరిగింది? ఇక్కడ తప్పు చేసినోడేమో స్వర్గంలో ఉన్నాయ్యా బాబు, తప్పు చేసినోడేమో స్వర్గంలో ఉన్నాడు. నువ్వెటువంటి తప్పు చేయి, నువ్వు హిందూ అనుకో ఒకళ్ళ, నువ్వెటువంటి తప్పు చేయలేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోయావు. తప్పు చేసినోడు స్వర్గంలో ఉన్నాడు, తప్పు చేయి వాడు శిక్షించబడ్డాడేమో నరకంలో ఉన్నాడు. ఇది ఎక్కడ న్యాయం? ఈ పాపలో ఉండదు శిక్ష జరిగింది ఒకవేళ. కాదండి, నేను ఏం మాట్లాడుతున్నా, ఏం ప్రశ్న అడిగాను అర్థమైందా నీకు? ఉదాహరణ చెప్తా నేను, నిన్ను ఉన్నావు, నిన్ను చంపేశా నేను. చంపేసిన తర్వాత జైలుకి వెళ్ళాలి కదా, నేను వెళ్ళను. హాయిగా నాకు ప్రభుత్వం ఒక 2 కోట్ల రూపాయలు ఇచ్చి అరే వాడిని చంపేసావు కదా, నువ్వు ఎంజాయ్ చేయమంటది. కానీ నీ భార్య బిడ్డలు రోజు ఏడుస్తుంటారు, బలా నా గుణపాలరాజు గారు నా భర్తను చంపేశాడు, వాడు నాశనం వైపులు రోజు తిట్టుకుంటా ఉంటది. ఓకేనా? మీ భార్యను తీసుకెళ్లి జైల్లో వేశారు, ఏది నన్ను తిట్టినందుకు. కానీ నిన్ను చంపినందుకు నాకు 2 కోట్లు ఇచ్చాడు. నువ్వు మంచోడు, నువ్వు తప్పుడోడి కాదు. నాకు మదం ఎక్కి ఒళ్ళు బలుపెక్కి నిన్ను చంపా. ఓకేనా? ఏదో సరదాగా తుపాకీతో కాల్చి నిన్ను చంపా. నీ భార్యను తీసుకెళ్లి జైల్లో పెట్టారు, నన్ను తీసుకెళ్లి నాకు 2 కోట్లు ఇచ్చి అరే ఆయన చంపేసా నువ్వు ఎంజాయ్ చేయమని గవర్నమెంట్ నాకు డిక్లేర్ చేసింది. మరి ఏ స్టేషన్ కూడా ఇక్కడ అదే, చంపినోడే యేసును నమ్ముకున్నందుకైనా వాడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. యేసును నమ్మని నీ భార్య బిడ్డలు నువ్వేమో నరకంలో పడ్డావు. ఈ 2 సమానమే కదా. మరి ఇది ఎట్లా న్యాయం? ఇది ఎట్లా ధర్మం అవుతుంది? ఇది నా ప్రశ్న. ఇప్పుడు చెప్పండి, బాబు నీకు అర్థం కావట్లేదు నేనేం మాట్లాడుతున్నాను. తప్పు చేసినోడికి ఏమన్నా స్వర్గమేంది, తప్పు చేయనోడికి నరకమేంది? దేవుడు తెలియదా? దేవుడు తెలియదుగా. ఎరుపు కాడా దేవుడు? దేవుడు ఎరుపుకా? మరి నువ్వు అదే చెప్తున్నావు, మా దేవుడు తెలియదు అంటున్నావు, ఎరుపుకుని చేస్తున్నావు దేవుడు. నువ్వు వాడికి దేవుడు తెలియదు అన్నా, వాడికి దేవుడు తెలియదు. తెలుసయ్యా, తర్వాత తెలుసుకొని నమ్ముకున్నాడు కదా. సత్యుడికి తెలియదు, వాడు పాపలు ఉండదు కాబట్టి వాడు శిక్ష పడిందేమో. అది ఎక్కడ న్యాయం? నేను అదే చెప్పేసరి, నీ ఇప్పుడు నేనున్నానయ్యా, నిన్ను చంపిన తర్వాత నన్ను తీసుకెళ్ళి 2 కోట్లు ప్రభుత్వం నాకు ఇచ్చి నువ్వు బతకరా అని చెప్పి నాకు ప్రభుత్వం ఇచ్చింది. నీ భార్యను తీసుకెళ్లి జైల్లో వేసిందయ్యా. నేను ఇదే చెప్తున్నా, ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ అర్థం కాలేదు ఇంకా. నీకు మైండ్కి ఎక్కట్లేదు. నిన్ను చంపిన తర్వాత ఈయన నా ప్రశ్న, ఈయన నిన్ను చంపేశా నేను, నాకు ప్రభుత్వం ఏం చేసింది? 2 కోట్లు ఇచ్చింది. అబ్బా భలే పని చేసావు గోపి, నువ్వు బాగా శాడిస్టివ్ కదా, బాగా కాల్చి చంపేవాడిని, నరికావు బాగా నరికావు అని చెప్పి నాకు 2 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఏ
నీ భార్య ఏం చేసింది, నా భర్త మంచోడు, నా భర్త ఏ తప్పు చేయలేదైనా గోపి గుణపాలరాజు చంపాడు అని చెప్పి నీ భార్య రోడ్ ఎక్కింది, రోడ్ ఎక్కి ఆమె తీసుకెళ్లి జైల్లో వేసి ఆమె కూడా మరణ శిక్షణ వేసింది గవర్నమెంట్. ఇప్పుడు చెప్పు, తప్పు నేను చేస్తే నీ భార్య శిక్ష పడతావేంది? ఇది దీనికి సమాధానం చెప్పుకుందా? అది ఎంత కాదు, నేను నా ఇప్పుడు నా ముఖ్యమంత్రి నా చేతిలో ఉన్నాడయ్యా, ముఖ్యమంత్రి నేను ఏ చెప్తే చేస్తాడు, నేను నిన్ను చంపేశా. ఏ ముఖ్యమంత్రి ఏమన్నాడంటే ఈ గోపి ఈ గుణపాలరాజుకి ఎటువంటి శిక్ష వేయొద్దు, ఎటువంటి ఏమి చేయొద్దు, అతను 10 కోట్లు ఇండి అని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. కానీ నువ్వు మంచోడివే, నువ్వు ఏ తప్పు చేయలేదు, నాకు శాడిజం తోటి మదవెక్కి నేను కాల్చి చంపా, తుపాకీతోటి గొడ్డలతో నరికేశా, నాకు శాడిజం అనమాట. ఇప్పుడు నేను ఏసయ్య నమ్ముకుని నేను పరలోకం వెళ్ళిపోయా. ఏ నువ్వేమన్నా హిందువి, నువ్వు ఏసు నమ్మలే, నువ్వు నరకంలో పడి నిత్యం అగ్ని ఆరదు పురుగు సాగుదలు నువ్వు పడిపోయావు, ఏసు నమ్ముకుని స్వర్గానికి వెళ్ళా. ఇదే కాన్సెప్ట్. ఇక్కడ నేను నిన్ను చంపిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందని నాకు 10 కోట్లు రివార్డ్ ఇస్తుంది, ఎందుకని నువ్వు మంచి శాడిస్ట్వి, బాగా చంపావు అని చెప్పి నాకు ముఖ్యమంత్రి 10 కోట్లు ఇస్తాడు. నీ భార్య ఏం చేస్తుంది, పాపం నా మొగుడిని అన్యాయంగా చంపాడు, నా మొగుడు ఏ తప్పు చేయలేదు, అయినా ఈ గుణపాలరాజు గారు చంపాడు అని చెప్పి ఆమె రోడ్డు మీదకి వస్తా పాపం అడుగుతుంది, అడిగితే ఆమె తీసుకెళ్లి జైలేసి ఆమెను చంపేస్తారు. ఇప్పుడు ఇది ఎంత మడుకు న్యాయం? ఇది నా ప్రశ్న. దీనికి చెప్పు సమాధానం, తర్వాత ఏసఐ దగ్గరికి వెళ్దాం మన ఇద్దరు. నీ భార్యను తీసుకెళ్లి జైల్లో చంపేయటం న్యాయమా? తప్పు చేసిన నన్ను తీసుకెళ్లి జైల్లో వేయటం న్యాయమా? నీ పక్షంగా ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం కూడా దీన్ని బట్టి అన్యాయం చేసింది. అబ్బా ఏం చెప్పావయ్యా నువ్వు, నిజంగా గ్రేటు. మరి ఇక్కడ ఏసు చేసింది కూడా అదే కదా, ఏసును నమ్ముకు, ఏసు పక్షాన్ని నేనున్నందుకు నన్ను తీసుకెళ్లి స్వర్గంలో పడేశాడు, వాళ్ళు ఏసు పక్షాన్ని లేడు కాబట్టి ఆయన తీసుకెళ్లి నరకంలో పడేశారు. ఇది ఎంత మడుకు న్యాయం అయ్యా? ఆలోచించు, మనసు బుర్ర పెట్టు కొంచెం. ఒక రవిడీకి అన్నంత న్యాయమా? ఒక కమ్యూనిటీకి అన్నంత న్యాయమా? నీకు నేనేం మాట్లాడినా? అదే నేను అదే చెప్తున్నా, అదే పని ఇక్కడ ఏసుకోండి. నన్ను ఏం చేశాడు, తీసుకెళ్లి స్వర్గంలో పడేశాడు ఏసైని నమ్ముకున్నందుకు. నువ్వు ఏసు నమ్మలేదు కాబట్టి నేను తీసుకెళ్లి నరకంలో పడేశాడు. మరి ఇక్కడ ప్రభుత్వం చేసింది నువ్వు తప్పు అంటున్నావు, ఏసై చేసింది రైట్ అంటున్నావు, ఎలక్టర్ రెండు సమానమే కదా. మరి ఇక్కడ అన్యాయం అన్నాడు, అక్కడ అన్యాయం అనే మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? మరి జగన్ ముఖ్యమంత్రి అడగనే, నమ్మితే నీకు మంచి స్వర్గం, నమ్మితే ఎటువంటి శిక్ష లేకుండా చేస్తాను నాకు హామీ ఇచ్చాడు జగన్. జగన్ కానీ ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళు, నువ్వు ఎన్ని మర్డర్లు ఏం చేసుకో, ఎంతమంది అయినా రేప్ చేసుకో, మొత్తం నాది పూచి నీ మీద కేసులు ఉండవు, ఏ ఉండవు, ఏ ఆడదాన్ని కనపడితే ఆ ఆడదాన్ని రేప్ చేసేయమన్నాడు. ఆ తర్వాత నన్ను స్వర్గ నాకు నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేస్తే 10 కోట్లు, ఇద్దరు అమ్మాయిలు రేప్ చేస్తే 20 కోట్లు అన్నాడు జగన్ అన్న. అనుకో మాట వరకు మా జగన్ అన్న అన్నాడు. కానీ నాకు రేప్ చేయబడ్డ అమ్మాయి ఏం చేస్తే, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి గవర్నమెంట్కి వెళ్తే వాళ్ళని కూడా చంపేసింది ప్రభుత్వం. మా గుణపాలరాజు గారు రేప్ చేస్తే నువ్వు కేసు పెడతావు అని చెప్పి వాళ్ళని ప్రభుత్వం చంపేస్తుంది. మా గుణపాలరాజు ఇష్టం, ఏదైనా రేప్ చేసుకుంటాడు, ఏదైనా చేసుకుంటాడు. నేను నా వెనక వాడు వెనక నేనున్నాను కాబట్టి, ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, నువ్వు అతను ఏ రేప్ చేసినా మాట్లాడకూడదు అని చెప్పి అంటారు. ఇప్పుడు ఏ చేసింది అదే కదా, ఇప్పుడు నిన్ను చంపేశా, యేసు నమ్ముకున్నా నేను స్వర్గానికి వెళ్ళిపోయా, నువ్వు హిందువి, నీ భార్య బిడ్డలు హిందువులు, మీరు తీసుకుని నరకంలో వేశాడు యేసు. మరి ఇది అది రెండు సమానమైంది కదా. చెప్పేది సార్, చెప్పేది ఇప్పుడు నీకు ఒక క్యాన్సర్ వచ్చింది అనుకో. కాదయ్యా క్యాన్సర్ క్యాన్సర్, దీని సమాధానం చెప్పు. నేను చేసిన ఇప్పుడు ఏసై నిన్ను చంపేసి నేను స్వర్గానికి వెళ్ళిపోయా, నిన్ను చంపేసి నేను ప్రభుత్వం దగ్గర 10 కోట్లు రివార్డు తీసుకున్నా, నేను 10 కోట్లు రివార్డు తీసుకోవడం నువ్వు తప్పన్నావు, మరి నన్ను తీసుకెళ్లి వేసి స్వర్గంలో అయితే ఎంత ముడుకు రైట్ అది? ఒకసారి నువ్వు బుర్ర పెట్టి ఆలోచించు, బుర్రలో పెంటగాది పెట్టుకోవాల్సింది, నువ్వు పెంటగాది బుర్రలో పెట్టుకోవాల్సింది, మంచి పెట్టుకో, జ్ఞానాన్ని పెట్టుకో. అర్థమైందా? నా దీని సమాధానం చెప్పు. ఇప్పుడు నేను నిన్ను చంపేసి నేను 10 కోట్లు రివార్డు తీసుకోవడం మంచిదా, లేదు నన్ను తీసుకెళ్లి జైలు వేసి ఉరిశిక్ష వేయడం మంచిదా? నువ్వు చెప్పు ఇప్పుడు. ప్రభుత్వం ఉరిశిక్ష. మరి ఏసుగా ఇక్కడ ఏసుగాడు చేసిన పని ఏంది ఇక్కడ? మరి ఇక్కడ ఏసుగాడు నాకు చేసింది, నన్ను తీసుకెళ్లి స్వర్గంలో పడేశాడు ఏసును నమ్ముకున్నందుకు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తుంది తప్పే, మరి వీడు ఏసుగాడు చేస్తుంది తప్పే. ఏం తప్పు? మరి నన్ను తీసుకెళ్లి స్వర్గంలో వేసాడు నేను చంపినందుకు, నువ్వు నమ్మలేదు కాబట్టి నేను నరకంలో వేసాడు. ఆయన అయ్యలేదో చెప్పేది అందుకని చెప్తున్నా. నీ క్యాన్సర్ వచ్చింది, నీ క్యాన్సర్ వచ్చింది, వచ్చింది, సరే క్యాన్సర్ వచ్చింది, అయ్యా నువ్వు చూపించుకో లేకపోతే చచ్చిపోతావు అంట, లేకపోతే యాక్సిడెంట్ అయింది చూపించుకోయంట. నువ్వు చెప్పే దానికి దీన్ని సెట్ అవ్వలేదయ్యా. చెప్పేది అంటే నువ్వు ఏం సెట్ అవ్వే, ఎందుకు నువ్వు పిచ్చి మాటలన్నీ మాట్లాడతావు? ఇక్కడ ఏమన్నా ఏమంటున్నావు నువ్వు? అసలు నువ్వేం చదువుకున్నావు చెప్పు.
నువ్వు నెట్టే బాగా నీ చదువు కూడా నువ్వేం చదువుకున్నావయ్యా? నువ్వు చెప్పు, నీ చదువు ఏడు ముందర నువ్వు చదివింది ఏదో ఏడు ముందర చదువుగా నువ్వు ఏం చదివావు చెప్పరా స్వామి? నువ్వేం చదువుకున్నావు చెప్పింది నాన్న? అదే నువ్వేం చదివిన చెప్పు, నిన్ను మతం మాస్టర్ పాస్టర్ అండి. కాదు కాదు, నేను ఒకటే మాట, నువ్వేం చదువుకున్నావు చెప్పు ఫస్ట్. నువ్వు నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు అసలు. నీ మట్టి బుర్రకి ఎక్కట్లా మట్టి బుర్ర కాదు, నేను చెప్పి కాదు. నువ్వేం పని చేస్తావు అసలు? నువ్వేం పని చేస్తావు చెప్పు. నేను ఏం చెప్పాను వింటలా? నువ్వు కూలి పని చేస్తావా, పేడ పిసుకుంటావా, ఏం పని చేస్తావు చెప్పు. నీకు బుర్ర లేదు కదా, అందుకని అడుగుతున్నా. బుర్ర ఉన్నాడు ఎవడు కూడా, నేను అడిగిన ప్రశ్న కరెక్టేనండి అని అంటూ అడుగుతాడు. పిచ్చోడివి నువ్వు, నీ అమ్మ పిచ్చోడివి రా బాబు. నువ్వు నీ అమ్మ ఏ మనిషివిరా నువ్వు? అసలు నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను? మరి ఇక్కడ ప్రభుత్వం, నేను ఒకటే మాట చెప్తున్నా, ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పు నాకు శిక్ష పడాలి. మరి యేసుగాడికి కూడా, యేసుగాడు కూడా ఏం చేయాలి? అందులో శిక్షించాలి. స్వర్గంలో వేస్తానంటే ఏంది నీకు అర్థం కావట్లా? నీమో మెంటలో ఉన్నట్టుంది నీకు, మెంటలోడాని మెంటలోడివే నువ్వు. నీ అమ్మ పిచ్చినా కొడుకు లేకుండా నీ భార్యను రేపు చేస్తే నన్ను తీసుకెళ్లి స్వర్గంలో వేస్తాను. మీ భార్యను నమ్మలేదు కదా, మీ భార్యను నరకంలో వేస్తాడు. ఆడు దేవుడు ఎట్ట అవుతాడు? ఇరుపుకాడు అవుతాడు ఆడు. ప్రవీణ్ గారు ఒక మంచి మాట రాదా? కాదే బాబు, నింత ఇరుపుకుతానం ఉంటే నాకెట్ట వస్తుంది మంచి మాట? కాదు, ఇప్పుడు నేను పందిపెంట చూపించింది పిజ్జా, పిజ్జా అంటున్నావు. కాదురా బాబు, అది పందిపెంటారా అంటున్నా. ఏ అది పందిపెంటరా బాబు, పిజ్జా కాదా? నువ్వు పిజ్జా నేను తింటానంటున్నావు, నేనేం చేయాలి ఇంకా దానికి? అవును, ఇప్పుడు నాకు చంపే ఉద్దేశం లేదయ్యా, నీకు అర్థం కావటం కోసం చెప్తున్నా నేను. నీ మట్టి బుర్రకి అర్థం కావటం కోసం చెప్తున్నాను నేను. నేను ఒకటి, ఇప్పుడు నాకు ఇది కాదయ్యా, నన్ను ఇప్పుడు ఏసయ్య స్వర్గం లేయటం న్యాయమా అన్యాయమా చెప్పు. నువ్వు మారు మనసు పోతే స్వర్గమే, స్వర్గమే. మరి నువ్వు హిందువి, నీ భార్య హిందువు, నీ భార్యను రేపు చేస్తే నిన్ను చంపేశా. ఏ మరి మీ ఇద్దరు వెళ్ళి నరకంలో పడతారా స్వర్గంలో పడతారా? మీరు హిందువులు ఏ సైన్ తిట్టారు, ఏ దేవుడు కాదని చెప్పి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? చంపపోయినా నరకానికి పోతారు, చంపినా నరకానికి పోతారు. నేను రేపు చేసి చంపేస్తే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? చంపపోయినా పోతారు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అదే, ఒకవేళ నాకు మూడు వచ్చి నేను రేపు చేసిన తర్వాత ఏ సైన్ నమ్ముకుని స్వర్గానికి వెళ్ళిపోయా, మరి నీ భార్య ఇప్పుడు బాగా రేప్ చేసి క్రూరంగా గొడ్డలతో రెండు చేతులు రెండు కాళ్ళు నరికి నీ ఎదురే నీ భార్యను రేప్ చేస్తా, ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్తాను నరకానికి వెళ్తాను యేసుని నమ్ముకుంటే? మరి నీ భార్య, నీ భార్య హిందువు ఇప్పుడు, లేకపోతే నీ భార్య క్రిస్టియన్, నీ భార్య ముస్లిము, లేకపోతే నీ భార్య సిక్కు, జైను, బుద్ధిస్టు, నీ భార్య ఎక్కడికి వెళ్ళుద్ది ఇప్పుడు? నరకానికి ఎవరైనా. ఇప్పుడు వాళ్ళ మీ భార్య నరకానికి వెళ్ళిపోయింది, బుద్ధిస్టు, సిక్కులు, జైనులు కాబట్టి. హిందువులు కూడా పోతారు. ఇప్పుడు ఇదేనా నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్? మరి సరే, ఇప్పుడు నేను ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. మళ్ళీ ముఖ్యమంత్రి నా వెనకున్నాడు, నీ భార్యను రేప్ చేసి నేను నరికి ఇట్లే సేమ్ చంపేశా, నాకేం చేసింది ప్రభుత్వం 10 కోట్లు ఇచ్చి మంచి పని చేసేవారు అని చెప్పింది, నేను తీసుకెళ్లి జైల్లో వేసింది, మా గుణపాలరాజు రేప్ చేసుకుని నువ్వు అడ్డుపడతావా అని చెప్పి, మరి ఇక్కడ న్యాయం చెప్పాడు? న్యాయం లేదు, న్యాయం కాదు. న్యాయం కాదా? ఎందుకు కాదు? వాళ్ళ వాళ్ళు వాడుకుంటారు. నిన్ను ఎందుకు వాడుకో? మరి ఏసై కూడా నన్ను వాడుకుంటున్నాడు, ఏసుకోండి నన్ను వాడుకుంటున్నాడు. ఆడు నమ్మినందుకు నన్ను తీసుకెళ్లి స్వర్గంలో వేసాడు ఏసు నమ్ముకున్నందుకు. మరి ముఖ్యమంత్రి కూడా నాకు ఇది నమ్ముకున్నందుకు 10 కోట్లు ఇచ్చాడు. ఇద్దరు ఒకటే అంటున్నాను నేను. పోటీగా స్వామి, ఇద్దరు ఒకటే న్యాయం చేస్తున్నారు. పోటీగా, ఇక్కడ పోటీలు కాదు. ఏసు వచ్చి నిలబడట్లే ముఖ్యమంత్రిగా. ఇద్దరు న్యాయం ధర్మం అనేది ఉంటది కదా, న్యాయం ధర్మాన్ని ఇద్దరు సమానమైన న్యాయాన్ని పాటిస్తున్నారు. ఏసుని నమ్ముకున్నందుకు స్వర్గానికి వెళ్ళా, ఇక్కడ ముఖ్యమంత్రిని నమ్ముకున్నందుకు నాకు 10 కోట్లు రివార్డు వచ్చింది, ప్లస్ నేను హ్యాపీగా పోతున్నా, ఎంతమంది నేను రేప్ చేసుకోవచ్చు నేను భూమి మీద. ఈ లోకం బాబు, నేను అడిగింది అది కాదు. ఇప్పుడు ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని నమ్ముకొని నేను రేప్ చేసి ఏది చేసినా సరే ప్రభుత్వం నాకు అండగా ఉంది, నేనేది చేసినా చెల్లుద్ది. ఏ మరి ఇది నేను నువ్వు న్యాయం అంటున్నావు. మరి ఏసుని నమ్ముకొని మీ భార్య నరకానికి వెళ్తుంది, నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్తున్నావు. ఇది ఎంతమంది కరెక్ట్? ఇది ఇది ఎట్లా న్యాయం అవుద్ది? నీకు అర్థం కావట్లేదు ఎంతసేపు చెప్పి. నీకు వాళ్ళు నమ్మలేదు, మారు మనసు చచ్చినా సావకపోయినా మా తర్వాత ఎప్పుడో సావు చచ్చినా నరకానికి. సరే, ఇప్పుడు భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది అంటే ఒక 100 కోట్ల మందిని బాంబులు పెట్టి చంపేస్తాను నేను.
వంద మందిని, అందులో నీ కుటుంబం కూడా ఉంటది. ఒసామా బిన్ లాడెన్ లాగా వంద కోట్ల మందిని చంపేస్తా నేను, లేదా అణుబాంబు వేస్తా వేరే దేశం కొనుక్కొచ్చి. వంద కోట్ల మంది చనిపోయారు. తర్వాత నేను ఏసయ్య నమ్ముకున్నా, ఏసయ్య తప్పు అయిపోయింది, వంద కోట్ల జనాభాను చంపాను, చాలా మంది కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అణుబాంబు పడి చాలా విపత్తులు జరుగుద్దిలే, నీకు తెలిసావద్దది. ఇప్పుడు ఏసయ్య నేను నమ్ముకున్నా, మరి నాకు స్వర్గాన్ని ఇస్తావా అంట. ఏసయ్య ఏమంటాడు, నువ్వు మరి జీవితాంతం తప్పు చేయకుండా ఉండి స్వర్గాన్ని ఇస్తానంటాడు. మరి ఈ వంద కోట్ల మంది నా ద్వారా చచ్చినోడికి జరిగే న్యాయం ఏంటంటున్నా? హిందువులంతా హిందువులు, వంద కోట్లు చచ్చిపోయిన వాళ్ళంతా, వీళ్ళకేం న్యాయం చేశాడు దేవుడు? మరి నన్ను తీసుకొని స్వర్గంలో పడేశాడు, వీళ్ళకి జరిగే న్యాయం ఏంటి? వాళ్ళు మారు మనిషి పోతే అతసాక్షిగా ఎంచబడతారు, మారు మనిషి పోతే నరకానికి పోతారు. సరే పోనీ, సచిన్ తర్వాత మారు మనసు పొందొచ్చా? అవకాశం లేదు. సచిన్ తర్వాత ఏం మాట్లాడతావు నువ్వు? ఏ ఆత్మలతో మాట్లాడతారు కదా ఏసయ్య, ఏసయ్య ఆత్మలతో మాట్లాడతారుగా. నీకు బైబిల్ తెలుసుగా? నాకు తెలియదు బైబిల్. నువ్వు బైబిల్ కొన్ని రోజులు పాసగా చేసినప్పుడు నువ్వు నాకు ఎందుకు తెలీదు? నేను ఎవరో తెలుసా నీకు? ఎవరు చెప్పు. నువ్వు కొన్నాళ్ళు 4 సంవత్సరాల సేవ చేసినావు. అవును, సేవ చేశాను. నీకెట్లా తెలుసు? ఎట్లా తెలుసు? తెలిసింది. 4 సంవత్సరాలు కాదులే, 6 సంవత్సరాలు చేశా. అదేలే, మరి సేవ చేసిన నువ్వు విమర్శిస్తున్నావంటే నేను నీకు సేవ ఒక్కటే తెలుసు. ఇదిగో కనీసం చూడు, నేను 6 సంవత్సరాల్లో మొత్తం 29 మంది ఆడవాళ్ళని వాడుకున్నా. చర్చిలోనే రోజుకి 2-3 నేసుకునేవాడు నేను. దుర్మార్గుడు. అవును, ఇప్పుడు నేను ఏసే నమ్ముకుంటే మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతాను. ఎలానా? ఎందుకు వెళ్తావు అసలు? వెళ్ళవు. ఎందుకు? నువ్వు ఎప్పుడు వెళ్ళవు? ఎందుకు వెళ్ళను? ఏసే నమ్ముకుంటే తర్వాత నేను ఈ మధ్య తర్వాత ఎన్ని అయిపోయింది, తప్పు అయిపోయింది ఏసయ్యా. నువ్వు సేవలో ఉండే మోసం చేసినావు. అవును, నీవు మరి ఏసయ్య మోసగాళ్ళని దొంగలే కదా అయ్యా ప్రోత్సహించేది. మంచి వాళ్ళు పాప ఏసయ్య ఏం చెప్పాడు మన ఏసయ్య? పాపులను పిలవ వచ్చి నీతి మంతులను పిలువరాలేదని చెప్పాడు ఏసయ్యా.